బడి గుడి కాలనీ హైవే అన్ని చోట్ల కామన్ గా దర్శనమిస్తున్నాయి వైన్ షాపులు. ఇది విశ్వనగరమా మందుబాబుల రాజ్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లంచాల మత్తులో అధికారులు కళ్లు మూసుకునుండగా సామాన్యులకు తాగుబోతుల వేధింపులు తప్పడం లేదు. ఇవేవీ పట్టకుండా పబ్లిక్ గా 3 గ్లాసులు 6 బాటిళ్లుగా సాగుతున్న దందాపై టీవీ 5 స్పెషల్ రిపోర్ట్. ఏముంటుంది, పూలు కొబ్బరికాయల దుకాణాలుంటాయి. ఇక్కడ చూడండి, వైన్ షాపు. గుడి నుంచి కేవలం 10 మీటర్ల దూరమే నిర్భయంగా నిర్భీతిగా దుకాణం పెట్టారు. గుడికి వెళ్లకముందే తీర్థం అమ్మేస్తున్నారు. నాచారంలోనిది విడ్డూరం. ఈ మద్యం షాపులో తీర్థం పుచ్చుకుంటున్న తాగుబోతులు మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ ఒక షాప్ కాదు, 2 దుకాణాలున్నాయి. ఇక ట్రాఫిక్ సంగతి చెప్పేదేముంది? మరి ఈ విషయం అధికారులకు తెలియదా అంటే తెలుసు. చూడండి, పోలీసుల వెహికల్ ఎంత దర్జాగా వెళ్తుందో. రోడ్లనే ఓపెన్ బార్గా మార్చేసిన తాగుబోతులు, వాళ్లకు మద్యం అమ్ముతున్న వైన్ షాపులు పోలీసులకు కనిపించవు. ట్రాఫిక్ జామ్ అస్సలు పట్టదు. పోలీసులు ఎందుకు పట్టలేదంటే వాళ్లది ఆమ్యామ్యాల మత్తు. ట్రాఫిక్ జామ్తో తాగుబోతుల ఆగడాలతో నిత్యం జనం చస్తున్నా వీళ్లకు రాబడే ముఖ్యం. టీవీ 5 ప్రతినిధి ప్రశ్నించేసరికి కోపం నశాలానికి తాగింది, దాడికి పాల్పడ్డారు. వాస్తవాలకు ప్రతిరూపమైన టీవీ 5 మైకు కనిపించేసరికి మద్యం షాపు నిర్వాహకులు ఆగ్రహంతో ఊగిపోయారు. రిపోర్టర్ ఐడి కార్డు లాక్కొని దిక్కున్న చోట చెప్పుకో అంటూ గద్దించారు. బడికి గుడికి 100 మీటర్ల దూరంలో వైన్ షాపులు పెట్టకూడదు, ఇది రూల్. కానీ నాచారంలో ఈ నిబంధనని ఎందుకు విస్మరించారు? ట్రాఫిక్ కష్టాలతో జనం విసిగిపోతున్నా పోలీసులకు ఎందుకు పట్టట్లేదు? రహదారులను ఓపెన్ బార్లుగా మార్చుకునేందుకు ఇక్కడ లైసెన్స్ ఇచ్చారా? టీవీ 5 ప్రతినిధి కూడా గట్టిగా నిలబడడంతో వెంటనే కాళ్లబేరానికి వచ్చారు. ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం, కెమెరా మాత్రం ఆన్ చేయొద్దన్నారు. ఇలా ఎంతమందితో మాట్లాడుకున్నారు? పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు అందులో ఉండే ఉంటారు. లేకుంటే ఇంత పబ్లిక్ గా దందా ఎలా సాగుతుంది? నాచరంలో వైన్ షాప్ అరాచకంపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సత్యనారాయణ అందిస్తారు. సాయంత్రం అయిందంటే చాలు, భాగ్యనగరంలో వైన్ షాపులు ఓపెన్ బార్లా మారిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వైన్ షాప్ నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. ఎక్కడ చూసినా కూడా గుడికి బడికి 100 మీటర్ల లోపు వైన్ షాపులు కానీ కళ్ళు కంపౌండ్లు కానీ బార్లు కానీ ఉండకూడదని నిబంధనలు చెప్తున్నప్పటికీ నిబంధనలకు పాత్ర వేసి పూర్తిగా మందుబాబుల జాతర కొనసాగుతున్న పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నాచారం మెయిన్ రోడ్ వద్ద చూస్తున్నాం. ఒకవైపు కనకదుర్గ గుడి ఉంది, కనకదుర్గ గుడికి పట్టుమని 10 మీటర్ల దూరం కూడా లేదు. 2 వైన్ షాపులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా మందుబాబులు తాగేందుకు వచ్చిన మందుబాబులందరూ కూడా రోడ్లపైనే బండ్లు పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ జామ్ తో ఇక్కడ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పర్మిట్ రూమ్లకు పర్మిషన్లు ఇవ్వడంతో పూర్తిగా మందుబాబుల వీరంగం సృష్టిస్తున్న పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. నిబంధనలు మొత్తం తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నాచారం మెయిన్ రోడ్ శ్రీలక్ష్మి వైన్స్ రోడ్ చూస్తున్నాం. పూర్తిగా సగం రోడ్డును ఆక్రమించుకుని ఇక్కడ బళ్ళు
రోడ్ల పైన పార్కింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడే తాగుడు ఊగుడుతో జనాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మామూలుగా పద్మవ్యాన్ని తలపించే భాగ్యనగర్ ట్రాఫిక్ లో వాహనదారు తమ గమ్యస్థానానికి చేరాలంటే తలపానం తోక్కొస్తుంది. అలాంటి సాయంత్రం టైంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీలో ఇబ్బందులు పడే నగరవాసులకు ఈ వైన్ షాపుల వద్ద మరింత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వైన్ షాపుల వద్దే మటన్ గాని చికెన్ గాని అక్కడే ఉండడం ఓడించడం కూడా కనిపిస్తుంది. వైన్ షాపులో మందు తీసుకోవడం బయటకు వచ్చి బళ్ళ వద్దే మందు తాగుతున్న దృశ్యాలు హైదరాబాద్ నగరంలో కనిపిస్తా ఉన్నాయి. ఇష్టానుసారంగా మందు బాబులు ఊగుతున్నారు తాగుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై వీరంగం సూచిస్తున్నా కూడా పట్టించుకునే నాదు లేదు. ఒకవైపు పోలీసు వాళ్ళు కానీ మరోవైపు ఎక్సైజ్ అధికారులు కానీ నెల నెల మామూలు తీసుకుంటూ చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా నిబంధనలు పాటించిన పాపాలు పోవడం లేదు. నామకే వాస్తు పోలీసు వాళ్ళు వస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు. తప్పితే ట్రాఫిక్ తో జనాలు ఇబ్బందులు పడుతున్నా కూడా వైన్ షాపు వద్ద ఆగడాలు మాత్రం అరికట్టే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నడవడానికి ఇబ్బందిగా ఉంది, మీద పడిపోతున్నారు జనం తాగిన వాళ్ళు తాగబోతున్న వాళ్ళు అందరూ కూడా విపరీతమైన ఇది నడవడానికి డేంజర్. బండి మీద వెళ్ళాలంటే ఎక్కడ పడిపోతున్నామో తెలియదు. ఆఫ్ చేయవలసిన పరిస్థితి వస్తుంది, లేకపోతే గుర్తిస్తున్నారు నడి రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు కార్లు అవి పోకుండా. విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం, చాలా ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ వెళ్ళాలంటే భయం, ఎవరు తాగి ఉన్నాడో తెలియదు. జనం గుంపు గుంపులుగా ఉన్నారు, అది కొట్టడానికి వస్తున్నారు. దెబ్బలు ఏదైనా అన్నాం అనుకోండి ఏడు బాబు అంటే కొట్టడానికి వస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, నైట్ తాగి రోడ్ల మీద ఊపుకుంటూ వస్తారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, నైట్ 8 కాగానే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. లేడీస్ పోవాలి రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఈ షటల్ ఇంకోటి ఓపెన్ అవుతుంది. గుడి ముంగట మధ్య దగ్గర పెట్టదు కానీ గుడి వెనుక కూడా గుడి ఉంది పక్కకి. ఇప్పుడు ఇప్పే వాయింగ్స్ పక్కకు కూడా గుడి ఉంది, ఇంకోటి గుడి ముంగటే ఉంది వాయింగ్స్. గుడి దగ్గర వాయింగ్స్ పెట్టదు కానీ ధర వేసారు. ధర ఎత్తే కొన్ని రోజులు బంద్ పెడతాం బంద్ పెడతానని ఒక కొత్త బోర్డు పెట్టిండి, బంద్ చేయలేదు. బంద్ చేయలేక రోడ్డు కూడా కూడా పడ్డది, మళ్ళీ ఇంకోటి కొత్తది పడుతుంది. జనాలకు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. గుడి వచ్చిన వాళ్ళకు ఆడళ్ళకు వారం గుడి సోమవారం గుడికి పోతే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆడళ్ళకు అటు ఇటు పోతానికి వ్యాన్స్ ఉన్నాయి కాబట్టి 10 గంటలకు తీస్తారు సార్. అప్పుడు 11 గంటలకు తీసేది, 10 గంటలకు తీస్తారు. చాలా ఇబ్బంది అవుతుంది ఆడళ్ళకైనా మొక్కలకైనా ట్రాఫిక్ అయినా. రోడ్డు దాటాలంటే భయం, ట్రాఫిక్ తాగుతో ఇబ్బంది, తాగుతో ఇబ్బంది. సాయంత్రం అంటే రోడ్డు దాటాలంటే ఇబ్బంది. వైన్ షాప్ ఉంది, గుడి దగ్గర ఉండకూడదు. హాస్పిటల్స్ కి స్కూల్స్ కి దగ్గర 300 గజాల పైన దూరంలో ఉండాలని చెప్పారు. అది కాదని వాళ్ళు లైసెన్స్ ఇచ్చి వాళ్ళు పెట్టినప్పుడు ఇట్స్ ప్రాబ్లం ఫర్ ఎవరీబడీ. ఇబ్బందే కదండి, గవర్నమెంట్ రోడ్డు మీద ఎవరికైనా ఇబ్బంది. నగర వ్యాప్తంగా కూడా వైన్ షాప్ నిర్వాహకులు ఈ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. విచ్చలవిడిగా చెలవేగిపోతున్నా కూడా పట్టించుకునే నాదులే లేకుండా పోయాడు. రోడ్లపైన ఎక్కడికక్కడ ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు. వైన్ షాపుల వద్ద ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని అడిగితే మీడియా పైకే దౌర్జన్యానికి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నాచారం శ్రీలక్ష్మి వైన్స్ నిర్వాహకులు ఏకంగా మీడియా పైకే దాడికి వచ్చారంటే వీళ్ళ ఆగడాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో వైన్ షాప్ నిర్వాహకుల ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోయింది. వీళ్ళ స్పీడ్ కు బేగేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే హైదరాబాద్ నగరం తాగుతూ ఊగుతూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కెమెరాపర్సన్ రాముతో సత్యనారాయణ, TV5 హైదరాబాద్. హైదరాబాద్ లో నాచారం ఒకటే కాదు, చాలా ఏరియాల్లో ఇదే పరిస్థితి. ప్రధాన రహదారులపై వైన్ షాపులు ఉండకూడదని నిబంధనలు రావడంతో కాలనీలోకి వెళ్తున్నారు. బడి గుడి అన్న జాంతనే అంటున్నారు. ఇది శ్రీనగర్ కాలనీ, బిల్డింగ్ లో కింద వైన్ షాప్. ఇదే భవనంలో పై అంతస్తులో ఉన్నది స్కూల్. జస్ట్ రూట్లు మార్చి గేట్లు పెట్టి దందా సాగిస్తున్నారు. ఇంత చోద్యం ఎక్కడైనా కనిపిస్తుందా? ఒక్క హైదరాబాద్ లో తప్ప 100 మీటర్ల దూరం నిబంధనని ఏ రకంగా సమర్థించుకుంటారు? శ్రీనగర్ కాలనీ నుంచి కొంచెం ముందుకెళ్తే బోరబండ్ వస్తుంది. ఇక్కడే ఉంది బాబా వైన్ షాప్, ఆ పక్కనే గుడి. వీళ్ళు నాచారం శ్రీలక్ష్మి వైన్స్ టైపు. గుడి పక్కన తేరుతో అమ్మడంలో తప్పు లేదులే అనుకుంటూ దర్జాగా బేరం చేస్తున్నారు. ఇదే బోరబండలో పక్కనే మరో దుకాణం ఉంది, పేరు దుర్గా వైన్స్. ఈ ట్రాఫిక్ కష్టాలకు కారణం అదే.
వైన్ షాప్ పక్కన సిట్టింగ్ రూమ్ ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకూడదు, ఇది రూల్. ఆ నిబంధన అమలైతే జనానికి ఎన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? నడి రోడ్లే పార్కింగ్ ప్లేస్ లో అక్కడే తాగుడు ఊగుడు. తాగి తందనాలు ఆడుతున్న న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న పోలీసులకు ఏమాత్రం పట్టదు. రాంగ్ ప్లేస్ లో బండి నిలిపాడంటూ రోజుకు వేల చలనాలు రాసే కాకీలకు మద్యం షాపు ముందు ఆగిన వెహికల్స్ కనిపించవా? సగం రహదారిని ఆక్రమించిన పల్లెత్తు మాట ఎందుకు అనట్లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక కాలనీల్లో వెలిసిన వైన్ షాపుల సంగతి సరే సరే. ఇళ్ల మధ్య తాగుబోతుల ఆగడాలు అలవి కావట్లేదు. ముఖ్యంగా బడిపిల్లలు మహిళలు నరకం చూస్తున్నారు. అయినా అధికార యంత్రాంగం కళ్ళున్న కబోదిగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బోరబండలో నిబంధనల అతిక్రమణ, సామాన్యుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాము అందిస్తారు. ప్రభుత్వ నిబంధనలకు ఇక్కడ ఎక్సైజ్ అధికారులే తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు చాలా చోట్ల గుడికి బడికి దగ్గరలో వైన్ షాపులు బార్లు బార్లకు తెరుచుకొని ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటిలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో మందు బాబులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. అటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బోరబండలో ఉన్నటువంటి శ్రీ దుర్గా వైన్ షాప్ లో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే పూర్తిగా ఇక్కడ ట్రాఫిక్ అంతా జామ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డులో సగభాగం ఈ వైన్ షాప్ లకు వచ్చినటువంటి వెహికల్స్ తో ఈ రోడ్లో సగభాగం ఇక్కడ పూర్తిగా నిండిపోయింది. దీంతో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించినటువంటి పరిస్థితి. ఇదే షాపు వద్ద బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అని బోర్డు ఉన్నప్పటికీ మనమంతా చూస్తూ ఉన్నాం. ఇక్కడనే ఈ వైన్ షాప్ కు అతి దగ్గరలోనే దానికి ఆనుకొని కొన్ని వెహికల్స్ ని అడ్డంగా పెట్టి వాటి వెనక మందు బాబులంతా కూర్చొని పబ్లిక్ గా మందులు తాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు 6 గంటల ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే దాదాపు 9 గంటల కల్లా పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా జామ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. తాగుబోతులంతా కూడా విచలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ రోడ్ల పైన వెళ్తున్న వాళ్ళతో వాదులాడటం కానీ, తాగి తూలుతుండటం కానీ, వెహికల్స్ పైన వస్తున్నటువంటి వాళ్ళతో గొడవకు దిగటం కానీ ఈ విధమైనటువంటి న్యూసెన్స్ అంతా చేస్తూ ఈ ప్రాంతం నుంచి వెళ్లాలంటేనే మహిళలు, ప్రత్యేకంగా పిల్లలు, ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భయానకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎక్సైజ్ అధికారుల ముందే జరుగుతుంది, వాళ్ళంతా చూస్తూనే ఉన్నారు. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇది పట్టించుకున్న పాపన పోవడం లేదు. బోరబండలో ఉన్నటువంటి దుర్గా వైన్స్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, పబ్లిక్ రోడ్లపైనే కూర్చొని ఈ 2-వీలర్లు, 4-వీలర్లు, ఆటోలు ఇవన్నీ కూడా రోడ్డుకు అడ్డంగా పెట్టి వాటి వెనుక కూర్చొని తాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ పర్మిట్ రూమ్ కూడా ఉంది, అయినా కూడా మందుబావులు పూర్తిగా బయటకు వచ్చేసి బయట మందు తాగుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం నుంచి వెళ్లాలంటే మహిళలు, ప్రత్యేకంగా చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఈ ప్రాంతం నుంచి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా సాయంత్రం సమయాల్లోనే ఈ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, ఈ మార్గం గుండా వెళ్లేవాళ్ళు పూర్తిగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అర్ధగంట ప్రయాణం 2 గంటల పాటు పడుతుంది అని చెప్పి వీళ్ళంతా కూడా ఇక్కడ చెప్తున్నారు. వెంటనే ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కుమార్ తో రాము, TV5 హైదరాబాద్. భక్తిభావంతో మానసిక ప్రశాంతత కోసం ఆలయానికి వెళ్తారు, కానీ గుడి ముందు తాగుబోతుల వేధింపులు. ఇక మంచి చదువు, ఉన్నత విలువలు నేర్చుకుంటారని పిల్లల్ని బడికి పంపిస్తారు, కానీ ఆ దారిలో గేట్ ముందు ట్యాక్స్ పేయర్ల వెకిలి చేష్టలు. ఖజానాకు కాసుల మత్తు కోసం, ప్రభుత్వం లంచాల కోసం అధికారులు భావి పౌరుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటున్నారు వైన్స్ వ్యాపారులు. నిబంధనల్లోని లొసుగులు వాళ్లు వాడుకుంటున్నారు. ఎవరు ఏమైపోతే ఏంటనే నిర్లక్ష్యం. ప్రభుత్వ లైసెన్స్ కు అధికారుల మామూళ్లకు పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు రావాలన్నదే వారి సింగిల్ టార్గెట్. గుడికి 100 మీటర్ల అవతల వైన్ షాప్ ఉండాలని రూల్, కానీ ఆ దేవాలయం ఎండోమెంట్ గుర్తింపు ఉండాలని బుక్ లో సెక్షన్ పెట్టారు. దేవాదాయ శాఖ గుర్తింపు ఉంటేనే అది గుడవుతుందా? నిత్య పూజలు చేస్తున్న ఆలయాలు ఎందుకు లెక్కలోకి రావు? బడి విషయంలోనూ అంతే. ఆ స్కూల్కు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి. ఒకవేళ లేదనుకుందాం, ఆ బడికి వెళ్తున్న పిల్లలు స్టూడెంట్స్ కారా? ఇక్కడ అసలు విషయం మరోటుంది. వైన్ షాపు, స్కూలు ఒకే బిల్డింగ్ లో ఉన్నా గేట్లు వేర్వేరుగా ఉంటున్నాయి.
ఒక గేటు నుంచి మరో దానికి వంకర్లతో కలిపి లెక్కేస్తే 100 మీటర్లు ఉంటుంది. ఒక రోడ్డుకు అవతల స్కూల్, యువతల వైన్ షాప్ ఉంటున్న కాంపౌండ్ లో ఓ మూలన దుకాణం ఉన్నట్టు మ్యాప్ లో చూపిస్తున్నారు. అలా లెక్కేసి 100 మీటర్లు ఉందంటూ ఎక్సైజ్ శాఖ సైతం చప్పట్లు కొడుతోంది. ఆసుపత్రుల విషయంలోనూ ఇలాంటి అడ్డగోలు నిబంధనలే. మినిమం 30 పడకలుంటేనే హాస్పిటల్ అట. ఇదెక్కడి నిబంధన? రూపకర్తలకే తెలియాలి. హైదరాబాద్ లో 30 కంటే ఎక్కువ బెడ్లున్న ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి? చిన్న ఆసుపత్రుల్లో ఉంటున్న వారి ప్రాణాలకు విలువివ్వరా? జనావాసాల మధ్య వైన్ షాపులు కాస్ట్లీ ఏరియాల్లో కనిపించవు. ఎందుకంటే అక్కడ పలుకుబడిగలిగిన వ్యక్తులు పరపతి ఉపయోగించి అడ్డుచక్రం వేస్తారు. సామాన్యుల ఇళ్ల మధ్య మాత్రం దుకాణాలు వెలుస్తాయి. ఇక్కడ అరిగే నాథుడు ఉండరని ధీమా, ధర్నాలు, ఆందోళనలు చేసినా పోలీసులు మొహరించి, బెదిరించి, భయపెట్టి జనాల్ని దారికి తెచ్చుకుంటారు. కొత్త పాలసీ ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు విక్రయాలు సాగించవచ్చు. కానీ సిటీలో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి. రాబడి పెరుగుతుందిలే అంటూ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గుడి దగ్గర వాయించి పెట్టేదాన్ని ధర చేసారు. ఆ ధర అయితే కొన్ని రోజులు బంద్ పెడతాను ఒక కొత్త బోర్డు పెట్టిండి, బంద్ చేయలేదు. బంద చేయలేక రోడ్డు కూడా కూడా పడ్డది, మళ్ళీ ఇంకోటి కొత్తది పడుతుంది. గుడి పోయించేవాళ్ళకు, ఆడళ్ళకు, వారవారం గుడి సోన గుడికి పోతే చాలా ఇబ్బంది, తాగుతో ఇబ్బంది, సాయంత్రం అంటే ఇప్పుడు రోడ్డు దాటాలంటే ఇబ్బంది. ఇవేమీ పాలకులకు పట్టం. ఖజానా నిండుతుందా లేదా ఇదొక్కటే వారి లెక్క. జనం ఎటుపోయినా ఏమైపోతున్నా పట్టింపు లేకుండా పోతుందనే విమర్శలున్నాయి.